हाई व्यूअर्स, वेलकम टू दिस चैनल। ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా అంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి। సో ఇక సాయి ప్రశాంత్ తిరుగని R09 బీటెక్ JNTH ది డిడ్ రిలీజ్ నోటిఫికేషన్ వెన్ ది విల్ డూ ఆర్ ఇన్ విచ్ మంత్ ఎగ్జామ్ నోటిఫికేషన్। డిసెంబర్, మ్యాక్సిమం ఇన్ డిసెంబర్। ఇంకోటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి। ప్రతిరోజు యూనిట్ డౌట్స్ వీడియో పెడుతున్నాను। నవీన్, హాయ్ సార్, గ్రేస్ మార్క్స్ ఎనీ అప్డేట్ చెప్తారా సార్? ఆల్రెడీ వీడియో పెట్టాను, మేము ఇంకో కొత్తగా పెట్టడానికి ఏం లేదు నవీను। ఇంకోటి ఏంటంటే ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింకు, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింకు డిస్క్రిప్షన్లో ఉన్నాయి రెండు కూడా। ఒకటి అప్డేట్స్ సంబంధించింది, ఒకటి రియల్ టైం ప్రొవైడ్స్ సంబంధించింది। ఖచ్చితంగా అయితే రెండు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడతాయి। గోపీచంద్ చందూరి, సార్ JNTUK బీఫార్మసీ 1-2 సప్లీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్? ఈ మంత్లో వస్తుందండి మీకు అది, అంటే బీఫార్మసీ కొంచెం లేట్గా స్టార్ట్ అయింది కదా, అది చూడాలి మళ్ళీ ఒకసారి। మధుసూదన్ రావు, హాయ్ సార్, నేను ఓడీ అప్లై చేసి మినిమం 2 ఇయర్స్ అవుతుంది, నేమ్ కరెక్షన్ ఇన్ పీసీ అన్నారు, పీసీలో నేమ్ కరెక్షన్ చేయాలంటే ప్రాసెస్ ఏంటి? మన దాంట్లో అలాంటి వీడియోలు చాలా ఉన్నాయి। ఇంకా ఓడీకి మళ్ళీ మనీ కట్టాల్సిందే, నాది యూనివర్సిటీ JNTUK, సిఎంఎంలో కరెక్ట్ కొట్టి పీసీలో తప్పు కొడితే మిస్టేక్ ఎవరిది? అది వాళ్ళదే తప్పు, నీది కాదు, అది వాళ్ళదే తప్పు। అయితే నేమ్ కరెక్షన్ పెట్టుకొని ఆ తర్వాత ఓడి అప్లై చేయి, లేకపోతే ఇబ్బంది పడతావు। రవితేజ, అదే సార్, JNTUK R16 బ్యాచ్ 2020 పాస్డ్ అవుట్, బ్యాక్లాగ్స్ అన్నీ ఎన్ని ఇయర్స్లో క్లియర్ చేసుకోవాలి? 6-8 ఇయర్స్, 6-8 ఇయర్స్. సురేష్, క్రెడిట్ బేస్డ్ రిటెన్షన్ గురించి వీడియో చేయండి సార్, ఏ యూనివర్సిటీ అది, ఏ యూనివర్సిటీయో చెప్పండి। అది ఆల్రెడీ చేశాను, సరే రేపు మళ్ళీ చేస్తాను, కొత్త ఛానల్లో చేస్తాను। వంశీ రెడ్డి మాలపాటి, హాయ్ సార్, నేను JNTUR19 స్టూడెంట్, మా కాలేజీలో పీసీ అప్లై చేస్తే ఎన్ని రోజులకు వస్తుంది? 2 మంత్స్ పడుతుందమ్మా దగ్గర దగ్గరగా, 2 మంత్స్, తక్కువ అయితే పట్టట్లే। చంద్రిక, హాయ్ సార్, నావి మార్క్స్ మెమోస్ 4 మిస్ అయ్యాయి, అవి లేకుండా పీసీ సిఎంఎం అప్లై చేయడానికి లేదంటున్నారు, అవును, జిరాక్స్ ఉండాలిగా, మరి ఇప్పుడు ఎలా సార్? డూప్లికేట్ పెట్టుకోమ్మా, డూప్లికేట్ పెట్టుకుంటే పని అయిపోద్ది, ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు తత్కాలం, ఏం కాదు। దీప్తి, సార్, నేను JNTUR19 4-2 అయింది, నాకు 1-2లో ఒక బ్యాక్లాగ్ ఉంది, ఇప్పుడు 1-2 సప్లీ రాసి పాస్ అయితే సర్టిఫికెట్లో స్టార్ మార్క్ వస్తుందా? నువ్వు జాయిన్ అయిన ఇయర్ నుంచి లెక్క అది, నాకు నేను ఒక వీడియో పెట్టాను స్టార్ పడుతుందా పడదా అని, అది చూడు, దాని ప్రకారం చూసుకో। సందీప్ దండే, హాయ్ సార్, MBA 3rd సెమ్ R19 రెగ్యులేషన్ రిజల్ట్స్ వచ్చాయి, అవును, అందులో ఇంటర్నల్ మార్క్స్ రాంగ్ ఎంట్రీ చేశారు సార్, దానివల్ల ఫెయిల్ అయ్యా, ఇక చేసేది ఏం లేదు, ఒక్కసారి ఎంటర్ అయిపోయినాయి అంటే అక్కడికి మనం వెనక్కి తీసుకురాలేము, మార్చడానికి ఉండదు ఇంటర్నల్ మార్క్స్ అయితే, ఏదైనా కానీ ల్యాబ్లో అయినా కానీ సబ్జెక్ట్ అయినా, ఇంటర్నల్ మార్క్స్ చేంజ్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందా సార్? నో అదర్ వే, వాట్ ఎవర్ మేబీ ద యూనివర్సిటీ, మేబీ JNTUK యూనివర్సిటీ సార్, కుదరదండి, ఇక ఇంటర్నల్స్ చేదాడిపోయినాయి కానీ అంతే, గట్టిగా వేసుకోవాల్సింది వెళ్ళి కాలేజీలో, ఏంట్రా ఏం చేశారా, బుద్ధిందా లేదా, తక్కువ వేయటం ఏంట్రా, తప్పు వేయటం ఏంట్రా అని। సో ఇదనమాట, మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి।